ఏం జరిగిందన్న లోపల లోపల ఆర్డీఓ గారు వీళ్ళంతా అఖిలపక్షం పార్టీలను నిర్వాసితులను పిలవడం జరిగింది ఆర్డీఓ గారు ఎంత అంటే ఒక ఆఫీసర్గా అనొద్దు ఒక బాధ్యత రహితంగా మాట్లాడుతుందామె అంటే మీ ముందర కూడా చెప్తుంది రైతులు ఏం లేకుండా వాళ్ళ పొలాలు మాకేం వద్దండి మాకు చాలా జాగిరుంది మా పొలాలు అన్నిటిని మీరు తీసుకోని అని చెప్పి రైతులు ఇచ్చినారంట అంటే వీళ్ళు భూ నిర్వాసితులు పేద బిడ్డలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డలు వీళ్ళు వీళ్ళు ఫ్రీగా పొలాలు ఇచ్చిండ్రని చెప్తుంది ఆర్డీఓ గారు అంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి దళితులను పెన్షన్ల పేరిట రైతు బంధు పేరిట దళిత బంధువు పేరిట వీళ్ళ తన సర్వే పేరిట సంతకాలు సేకరించి ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క భూములను వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఆర్డీఓ గారు ఏం చెప్తున్నారంటే మేము ల్యాండ్ ఆక్విజేషన్ చేయలేదండి అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ లేకుంటే ఏ దేనికోసం తీసుకున్నారు వీళ్ళ భూములు అందుకే ఏమంటున్నారు ఆ రోజు ఉన్నందుకు భూములు ఇచ్చినాము ఈరోజు మా భూములు మాకు తిరిగి ఏమంటున్నారు కాబట్టి వీళ్ళ భూములన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అంటే ఎంత బాధ్యత రహితంగా ఈ యొక్క బిడ్డలకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా కూడా న్యాయం జరగలేనటువంటి ఒక పరిస్థితుల ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థాయి స్థానిక నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే మరి జనార్ద రెడ్డికి ఒక వేల కోట్ల రూపాయలు ఆస్తుంది ఆ ఆస్తిని ఎవరికి ఈ ఆయన ఇప్పుడు వీళ్ళు మాత్రం ఫ్రీగా భూములు ఇచ్చానంట వాళ్ళకు ఎవరికి మాకు పైసలు ఎక్కువైనాయి భూములు ఎక్కువైనాయి మేము నెత్తిన మోసుకొని తిరుగుతున్నాం బరువు ఎక్కువ అవుతుందని చెప్పి అధికారులకు అప్ప చెప్పినట్ట అంటే దీనిలోనే ఈ యొక్క కుట్రంతా కనిపిస్తుంది మెడికల్ కాలేజ్కి మేమంతా విరుద్ధం కాదు కాలేజ్ రావాలి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం బాగుపడాలి కానీ అది జరగకుండా వీళ్ళ ల్యాండ్ తీసుకొని ఒక నో ఒక నోటీసులు ఇవ్వలేదు వాళ్ళకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఎలాంటి ఒక వాళ్ళకు న్యాయం చేయలేదు చేయకుండా ఈరోజు మళ్ళీ మేము ఇది చేస్తున్నాం అని చెప్పడం ఇది దుర్మార్గం పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ వీళ్ళ పైన వెంటనే కలెక్టర్ గారు చర్చలకు విలవాలి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలి మాట్లాడదాం ఇది కలెక్టరేట్ ఆఫీసు కలెక్టరేట్ ఆఫీసులో రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ కలెక్టరేట్ ఆఫీస్లోనే వీళ్ళకి న్యాయం లేదు ఆర్డీఓ చెప్పిన మాటలు అంటే నాకే నవ్వొస్తుంది ఇక నాకు తెలిసి మిన్న విన్న మీకేమనిపిస్తుందో దయచేసి మాట్లాడండి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకి మర్రి జనార్దన్ రెడ్డి ఓట్లు అవసరం లేదని అంటున్నాడు ఈ దళితుల ఓట్లు అవసరం లేదు ఈ బహుజనుల ఓట్లు అవసరం లేదు ఆయనకి ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన ఇంటి ఆయన ఆయన ఆయనకు ఓటు వేసుకుంటారు నాకు మీ ఓట్లు అవసరం లేదని చెప్తున్నాడు ఆలోచించాలి నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు ఎట్లా ఏ రకంగా ఈ నియోజకవర్గాన్ని నాశనం పట్టిస్తున్నాడో ఆలోచించాలి నేను ఆయన కోసం రాలే ఈ దళితుల కోసం వచ్చిన ఇదే నియోజకవర్గంలో ఉంటాడు వాళ్ళతో మాట్లాడు ఒక చర్చలు ఉండయి దొంగలను పంపించి సంతకాలు తీసుకొని భూములను గుంజుకుంటా ఉంటాడు ఇది ఎక్కడ న్యాయం కాపాడాల్సిన అధికారులు వాళ్ళే మాకు ఫ్రీగా ఇచ్చిరని చెప్తారు ఏమన్నా ఉందా అసలు ఈ ఈ మ్యాటర్లో ఎంత దుర్మార్గం అసలు ఆశాపగారు మీరు గట్టిగానే క్వశ్చన్ చేసినట్టున్నారు కదా లోపల ఏంటి రిజల్ట్ ఏమన్న ఉందా ఆమెకు ఈ భూమి విషయంలోపట వీళ్ళే స్వచ్చందంగా రాసిచ్చురని చెప్తున్నది అసలు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేరు మేడం అని అంటే నోటిఫికేషన్ అవసరం లేదు గవర్నమెంట్ ప్రాజెక్టులు కట్టేటప్పుడు నోటిఫికేషన్ ఇవ్వ మేము అంటే వాళ్ళు స్వచ్ఛందంగా రాజ మేమే ఇస్తున్నాము భూములు వాళ్ళ దగ్గర ఎక్కువైనా కాబట్టి ఇచ్చారు కాబట్టి అంటే మేడం ఏదైనా సరే చిన్న ప్రాజెక్టు కట్టి నోటిఫికేషన్ ఇవ్వాలి కదా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ యాక్ట్ ప్రకారం మీరు ప్రాజెక్టు కడుతున్నారు ఏ యాక్ట్ ప్రకారం కాలేజ్ నిర్మిస్తున్నారు ఎందుకోసం ఈ కాలేజ్ ఎవరి ప్రయోజనం కోసము ఆ ప్రజలకన్నా తెలియజేయాలి కదా తెలియవలసినటువంటి బాధ్యత మీకున్నది కదా ఏ విధంగా మీరు ఇచ్చేస్తున్నారు అని అంటే అవన్నీ మాకు సంబంధం లేదు వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి రాసి ఇచ్చారు రాసి రాసిచ్చారా ఎంఆర్ఓ రాసి ఇచ్చారా లేకపోతే కలెక్టర్ రాసి ఇచ్చారా లేకపోతే ఇంకెవరికైనా రాసారంటే మాకు కాదు మరి ఎవరికి రాసి అంటే ఎవరు రమేష్ ాబు అంట రమేష్ బాబు ఎవరు అధికారా లేకపోతే మన మీ మీద పెత్తనా లేకపోతే ఇంకే ఒరేవర ఏమి ఏమిటి సంబంధించిన వ్యక్తి అని అంటే ఉద్యోగం ఆయనకి ఇచ్చిందేమో ఈమె ఉద్యోగం ఆమెకి ఇచ్చిందా మరి ఏందో తెలుస్తలేదు ఆయనకు రాసి ఇచ్చినట్ట ఆయన ఏం ఏం రాసుకపోయిందో వీళ్ళకి తెలియదు ఒక్కొక్కరు తీసుకపోయినట్టు పక్క సంతకాలు పెట్టిన ఇప్పుడు ఆమె మాట్లాడే విధానం ఎట్లున్నదంటే నిజంగా తెలంగాణ పట్ట తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి విచిత్రమైన సంఘటన నేను చూడలేదు ఎందుకనంటే ఇప్పుడు నేను తెలంగాణ భూమి సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని చాలా ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తున్నా ఇటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు అయితే నేను చూడలేదు ఏ యాక్ట్ ప్రకారం తీసుకుంటున్నారు ఏ చట్టం ప్రకారం తీసుకుంటున్నారు దేనికోసం తీసుకుంటున్నారు ఏ దాని కోసం నిర్మిస్తున్నారు ఎవరు ప్రయోజనం కోసం నిర్మిస్తున్నారు అన్నది చెప్పకుండా భూమి గుంజుకోవడం అంటే విచిత్రం ఉన్నది గుంజుకున్న తర్వాత ఈరోజు రాష్ట్రకి ఏమంటున్నారు వాళ్ళే ఇచ్చిరు అని అంటున్నారు వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకే తెలియదు అంట ఈమెం తీసుకున్నది తెలియదంట తెలియదు అంట మరి ఎవరికి ఎంత ఇచ్చారని విషయం తెలియదు అంట నిజంగా ఇది దొంగలు దొంగలు ఇది ఎవరు మరి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆయన కేవలం ఇది ఒకటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ దంద కొనసాగిస్తున్నారు అధికారులు వాళ్ళు ఇద్దరు కలిసేది ప్రజలకు నిజంగా అమాయకులను చూసేది ఒక పెద్ద మోసం జరుగుతున్నది ఈ యొక్క నాగర్ కర్నూలు సో ఇది కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్న పరిస్థితి చూద్దాం అక్కడ ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ మహిళల దగ్గరికి వెళ్దాం అరవై డెబ్బై సంవత్సరాల మహిళల్ని వాళ్ళని తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు చిన్న చిన్న పసిబిడ్డలు ఉన్నది వాళ్ళని దళితులైన ఆడబిడ్డలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు వాళ్ళని కూడా మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది